ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గడ్డం దీప్తి మనీషతో మనం మాట్లాడుతున్నాం. మరి ముందుగా మీకు అభినందనలు మనీష, అలాగే దీప్తి. థాంక్స్. మనీష, ముందుగా నువ్వు చెప్పు, నీ పరిచయం చేసుకో ఫస్ట్, నీ కుటుంబం గురించి చెప్పు. నా పేరు షెండే మనీష. మా ఫాదర్ పేరు షెండే ఆశన్న, మా మదర్ పేరు షెండే శాంత. 4 మెంబర్స్ సిస్టర్స్, మేము 1 బ్రదర్. ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? ఫార్మర్. వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ? ఫార్మర్. అంటే ఇప్పుడు మీ అక్క జెల్లలలో మీరు పెద్దవారా? నో, నాకన్నా 2 ఉన్నారు. అంటే అక్కల తర్వాత నువ్వు 3వ అమ్మాయివి, తర్వాత నీ తర్వాత ఇంకో అమ్మాయి. మొత్తం 4 అమ్మాయిలు కుటుంబంలో, మొత్తం అమ్మాయిలే, అబ్బాయిలు లేరు. అంటే 4 చదువుతున్నారా మరి? బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ ఉన్నారా? అక్కలు చదువుకున్నారా మరి? ఏం చదువుకున్నారు? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? పెద్దక్క డిగ్రీ, నడిపక్క ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ ప్రిపేర్. నేను 10th ఇప్పుడు రాశారు, ఫలితాలు వచ్చాయి. తర్వాత చెల్ల? చెల్లే 9th క్లాస్, తమ్ముడు 7th క్లాస్. మొత్తానికి మీది ఒక పెద్ద కుటుంబమే. మీరు 5 అమ్మ నాన్న అంటే 6-7 ఉన్నారు ఒక కుటుంబంలో. సరే అమ్మ, కుటుంబం గురించి చెప్పారు కదా, మరి ఈ 10వ తరగతి పరీక్షల్లో మీరు 10/10 అంటే మార్క్స్ అనేటివి మంచిగా వచ్చాయి. జిల్లా స్థాయిలోనే మీకు గుర్తింపు అనేది వచ్చింది కదా, మరి ఈ 10వ తరగతిలో ఇన్ని మార్కులు రావడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అయినా. అంటే ఎలా పెట్టుకున్నావు, దాని పద్ధతి అనేది ఎలా ఉంది? అంటే మార్నింగ్ 8 నుంచి 8 వరకు స్కూల్కి వెళ్ళడము, స్కూల్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు చదువుకున్నావు, లేకుంటే మార్నింగ్ మనం మబ్బులో కూడా లేచి చదివేది ఉంటుంది కదా, అంటే 4కి 5కి ఇవ్వడము, 1 గంట మనం టైం ఇవ్వడం అనేది ఉంటుంది చూడు, ఆ ప్లానింగ్ చెప్పు. మార్నింగ్ 5 AM లేచి 6 వరకు చదువుకునేదాన్ని, మరి ఫ్రెష్ అప్ అయి 8 నుండి 8:30 వరకు చదువుకొని మళ్ళీ 8:30కి స్కూల్ స్పెషల్ క్లాసులు, మరి 5 వరకు స్కూల్లో మొత్తం చదువుకునేదాన్ని. మరి 5 నుంచి 6 బ్రేక్ టైం. బ్రేక్ టైం 6 నుండి 8 వరకు చదువుకుందాం, 8 ఈటింగ్, ఆ తర్వాత కొంచెం రాసుకునేదాన్ని హోంవర్క్స్, మళ్ళా గంట సేపు అంటే చదువుకొని పడుకునేదాన్ని. మీ గ్రామము ఎక్కడ, అంటే మీ ఊరు, సొంత ఊరు ఎక్కడ? కప్పర్ల. మీరు చదువుకునే స్కూల్? కప్పర్ల. కప్పర్లోనే, అంటే అదే ఊర్లో చదువుకోవడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాశారు, ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, అనుకున్నారా ముందే నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అని అనుకున్నారా? ఫస్ట్ వస్తాను, లేకుంటే ఏదైనా సబ్జెక్ట్ లో డౌట్ ఉండేనా, అంటే ఒక సబ్జెక్టులో తక్కువ వస్తాయి, ఈ సబ్జెక్ట్ లో మంచిగా వస్తాయి అని ఏదన్నా ఉండేనా? లేదు, ముందే అనుకున్నారు. అంటే మీరు రాసిన దాని మీదకి వెళ్ళి తెలిసింది, రాసినప్పుడే అనుకున్నారు. ఎలా అనిపించింది మీరు ఈ 10th రిజల్ట్ రాగానే మీ మార్క్స్ మీరు చూసుకొని ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ ఈ రిజల్ట్ తెలంగానే ఎవరితో పంచుకున్నారు మీ ఆనందాన్ని? మా పేరెంట్స్. అమ్మ నాన్నతో పంచుకున్నారు. ఏమన్నారు వాళ్ళు ఈ మార్క్స్ చూసి? నాకు తెలుసు నీకు ముందే వస్తా అని అన్నలుగా. అలాగే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్ చెప్పిన వాళ్ళకు కూడా ఫుల్ హ్యాపీ, ముందే తెలుసు వాళ్ళకు కూడా. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ బిందు, శరణ్య, దీప్తి. మామూలుగా క్లాస్మేట్స్ ఏనా, ఇట్లా బయట ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? క్లాస్మేట్. సరే, మరి ఇప్పుడు ఈ 10th లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, మనం చదవడంతో పాటు మనకి చెప్పే గురువుల కష్టం కూడా ఎంతో ఉంటుంది మనకు నేర్పించడంలో. మీకు ఈ మార్క్స్ కి సంబంధించి మీ టీచర్లలో ఎక్కువగా మీకు హెల్ప్ చేసింది ఎవరు, అంటే ఏమైనా డౌట్స్ వచ్చినా కానివ్వండి, ఒకటి అర్థం కాకున్నా కానీ వివరంగా చెప్పే టీచర్స్ కూడా చాలా మంది ఉన్నారు, అలా మీ స్కూల్లో మీకున్న ఉపాధ్యాయులు ఎవరు? ఉపాధ్యాయులు విలాస్ సార్, కృష్ణ సార్, ఫిజిక్స్ సార్, వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నా డౌట్స్ వచ్చినప్పుడు. ఇట్లా మీరు ఈ చదువుకోవడం అనేది స్లిప్ టెస్టులు ఉంటుండేనా స్కూల్లో, లేకుండే మామూలుగా చదువుకొని ఉండడమేనా? ప్రతిరోజు స్లిప్ టెస్ట్ ఉండే. స్లిప్ టెస్టులు ఉంటాయి, అలా ప్రతిరోజు మార్క్స్ అనేటివి వచ్చేవి. అప్పుడు మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు టెస్టులు పెట్టినప్పుడు కూడా బైకి బై వచ్చేటివా, ఏమన్నా మార్క్స్ అనేటివి మిస్ అయ్యేటివా? ఒక్కోపారి మిస్ అయ్యేటి. ఇప్పుడు మీరు చదువుకున్న ఈ సబ్జెక్టులలో మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. అబ్బా, నాకు ఇది కొంచెం కష్టం అనుకునే సబ్జెక్ట్. ఇంగ్లీష్. మరి ఇప్పుడు ఇంగ్లీష్ ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకో, కొంచెం ఇబ్బంది అనిపించింది, సార్ని ఎలా అంటే ఇట్లా అడిగేవారా, ఇది ఎట్లా రాయాలి, ఇది ఎలా మాట్లాడాలి అలా అడిగే? ఏ సార్ మీకు ఇంగ్లీష్ చెప్పే సార్? విలాస్ సార్, శ్రీనివాస్ సార్. ఓకే అమ్మ, ఇప్పుడు 10th చదివే పద్ధతి గురించి చెప్పారు కదా, మరి ఈ 10th తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు?
బాసరలో ఇంటర్ చేసి బీటెక్ చేయాలనుకుంటున్నాను. బీటెక్ చేయాలనుకుంటున్నా. ఇది నీ ఆలోచననా లేకుంటే మీ తల్లిదండ్రుల ఆలోచననా? నా ఆలోచన. అంటే తల్లిదండ్రులు అడిగారా మరి టెన్త్ అయిపోయింది దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు ఎక్కడ చదవాలి అనుకుంటున్నావని? తల్లిదండ్రులు అడిగారు. అడిగితే మరి నువ్వు చెప్పావా బాసరకని? ఏమన్నారు అంత దూరం ఎందుకు అది ఇది అని అనలేదా? ఏమనలే. ఎందుకంటే కుటుంబం పెద్దది కదా, నలుగురు ఐదుగురు చదువు అని అంటే కొందరు తల్లిదండ్రులు వెనుక ముందు కూడా అవుతుంటారు. లేక ఎంత దూరం అన్నా పోవంటారు. అంటే చదువు కోసం ఎంత దూరమైనా మేము పంపిస్తామని వాళ్ళు ముందు అడిగేశారంటారు. ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎంపీసీ. మరి నీకు ఇలా మార్క్స్ వచ్చాయి కదా, ఈ మార్క్స్ వచ్చినందుకు మీకు సన్మానం కూడా జరిగింది, మరి దాని గురించి చెప్పు. మాకు సన్మానము జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. అక్కడ మా ఉపాధ్యాయులతో వెళ్ళాము, అక్కడ స్పీచ్ ఇచ్చాను నేను, మరియు కలెక్టర్ సార్తోని సన్మానం కూడా జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కలెక్టర్ గారితో మీరు మాట్లాడినప్పుడు ఆ సార్ మీతో ఏం మాట్లాడారు, అలా మాట్లాడినప్పుడు మీకు కలిగిన ఆనందం అనేది ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్ చెప్పారు, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక కలెక్టర్ గారు వచ్చి అలా చెప్పేసరికి చాలా సంతోషం అనిపించింది. మనీష, మరి నువ్వు ఈ చదువుతో పాటు బయట కార్యక్రమాలలో కూడా పాల్గొన్నావా? అంటే బయట స్పీచ్ ఇవ్వడం కానీ పోటీలలో పాల్గొనడం కానీ? ఎలాంటి పోటీలలో పాల్గొన్నావు? మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్, ఎస్ఏ రైటింగ్, స్పీచ్. ఎక్కడ? ఎస్ఏ రైటింగ్లో డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను. అప్పుడు స్టేట్ లెవెల్లో వెళ్ళాము మేము. అక్కడ నేను తీసుకున్న టాపిక్ గ్లోబల్ వార్మింగ్. ఎస్ఏ రైటింగ్ రాశాను గ్లోబల్ వార్మింగ్ టాపిక్ గురించి. మరియు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో డిస్టిక్లో థర్డ్ వచ్చింది ర్యాంక్. అప్పుడు సర్టిఫికేట్ బహుమతిగా ఇచ్చారు. అంటే ఎలా మీరు వెళ్ళారా? ఉపాధ్యాయులతో వెళ్ళారు. ఉపాధ్యాయుల సహకారంతో వెళ్ళారు. ఎలా అనిపించింది ఎట్లా డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ రావడం అనేది? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా మంది ముందర ఉంటే మనం స్పీచ్ ఇవ్వడం అనేది చాలా ధైర్యం కూడా కావాలి కదా. అంటే అంత మందిని చూస్తూ చెప్పినప్పుడు భయం అనిపించిందా? భయం అనేది ఏం అనిపించలేదు, ధైర్యంగానే చెప్పేసా. ఇంటర్లో అలాగే నువ్వు కోరుకున్న దాంట్లో కూడా విజయం సాధించి ఒక మంచి స్థానంలో ఉండాలి. నమస్తే గడ్డం దీప్తి. నమస్కారం. ముందుగా నీకు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు వచ్చినందుకు అభినందనలు. థ్యాంక్ యూ. చెప్పమ్మా ఎలా ఫీల్ అవుతున్నావు, మరి ఇంత మంచి మార్క్స్ సాధించావు, ఈ రోజు ఒక కలెక్టర్ చేతుల మీదుగా మీరు సన్మానం పొందారు, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు, కానీ నేను దాన్ని ఉపయోగించుకున్నాను. నాకు 10 GPA రావడం వల్ల నేను కలెక్టర్ గారి చేత సన్మానం చేయించుకున్నాను. అతని బ్లెస్సింగ్స్ కూడా నాకు దక్కాయి. నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. నువ్వు ముందుగా అనుకున్నావా, అంటే పరీక్షలు రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు అనుకున్నావు నేను ఇట్లా బైక్ బై తెచ్చుకుంటాను, ఇట్లా సన్మానం చేసుకుంటాను అనే ఒక ఆలోచన అనేది వచ్చిందని ముందే? ఇది సడన్గా సర్ప్రైజా? సర్ప్రైజ్ లాంటిది. మార్క్స్ వస్తాయని అనుకున్నావా ముందే? మరి అనుకున్నాను. మామూలుగా మార్క్స్ వస్తాయి అనుకున్నావు కానీ ఇలా సన్మానం జరుగుతుందని మాత్రం అనుకోలేదు. మొత్తానికైతే ఈ కార్యక్రమంతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సరే, మరి ముందుగా మరి నీ గురించి పరిచయం చేసుకోవాలి కదా, నీ కుటుంబం గురించి చెప్పు. నా పేరు గడ్డం దీప్తి, మా నాన్న పేరు నరేందర్, మా అమ్మ పేరు లక్ష్మి, మా నానమ్మ పేరు రాధ, మా తాత పేరు అమృత్ రెడ్డి. నాకు ఒక సిస్టర్ ఉంది, మా సిస్టర్ పేరు అక్షర, తను 6th క్లాస్ చదువుతుంది. మా నాన్నగారు వ్యవసాయం, మా అమ్మ వ్యవసాయం. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి ఇప్పుడు. మరి ఈ 10వ తరగతిలో మార్క్స్ సంపాదించావు, మీ సొంత ఊరు అంటే ఇప్పుడు నువ్వు చదువుకునే ఊరు ఎక్కడ? చదువుకునే ఊరు కప్పల్లా, మా సొంత ఊరు నిపాణి. నిపాణి నుంచి కప్పల్లాకి వస్తావా ప్రతిరోజు? ఎలా? ఆటో. ఆటోలో? ఆటో ద్వారా వస్తాం. అక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10 నిమిషాలలో చేరుకుంటాము. 15 నిమిషాలు పడుతుంది పొద్దున, సాయంత్రం ఆటో. అవును. సరే, మరి ఈ 10వ తరగతిలో ఇంత మంచి మార్క్స్ సంపాదించావు కదా, ఎలా ప్రిపేర్ అయ్యావు ఈ మార్క్స్ రావడానికి? టైం టేబుల్ ప్రకారం మరియు రోజు స్టడీ చేయడం స్కూల్లో, ఇంట్లో, అలా ప్రిపేర్ అయ్యాను. టైం టేబుల్ ప్రకారం అయితే పొద్దున 5కి లేవడం, 6:30 దాకా చదవడం, 6:30 నుండి 7 వరకు ఫ్రెష్ అప్ అవ్వడం, మళ్ళీ 8కి స్కూల్కి వెళ్ళడం, 8కి స్కూల్కి వెళ్తే 15 మినిట్స్లలో అక్కడ చేరడం, కొద్దిసేపు ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేయడం, తర్వాత స్పెషల్ క్లాస్కి వెళ్ళడం, అలా 30 నిమిషాలు గడిచిపోతాయి స్పెషల్ క్లాస్ ద్వారా. దాంతో మనం కొంచెం నేర్చుకుంటాం, అలా ప్రిపేర్ అవ్వడం. తర్వాత క్లాస్ ఉంటుంది 10 నుండి మళ్ళీ 5 వరకు తరగతి గదిలోనే ఉంటాం.
మళ్ళా 5 నుండి 6 వరకు స్పెషల్ క్లాస్. 6 కి వెళ్తే మేము 6:30 ఇంట్లో దిగుతాం. మళ్ళా నైట్ 7:30 నుంచి 8 దాకా డిన్నర్ చేసి 8 నుండి 9 దాకా రాయడం, ఫస్ట్ రాయడం అది చేస్తుంటుంది. మళ్ళీ 9 నుండి 9:30 ఒక 30 నిమిషాలు మాత్రం నేను చదువుకు కేటాయించేవాడిని, అంటే చదవడం, గంట రాయడం, 30 నిమిషాలు చదవడం. అంటే ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో నేను ఈ సబ్జెక్ట్ చదవాలి అనేది ఒక ప్లానింగ్ చేసుకున్నాం, టైం టేబుల్ అనేది చేసుకున్నాం. అంటే ప్రతిరోజు అన్ని సబ్జెక్టులని కవర్ చేసేదానివా, లేకుంటే ఈరోజు ఈ సబ్జెక్ట్, ఈరోజు ఈ సబ్జెక్ట్ అని ప్లాన్ చేసుకున్నావా? ఒక సబ్జెక్ట్ ఒక రోజు కాకుండా ఒకరోజు ఒక 3 సబ్జెక్ట్స్ చదివేదాన్ని. అలా ఇప్పుడు నీకు ఎక్కువగా ప్రత్యేక తరగతులు అంటే ఇట్లా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ చదువుకున్నావు? మ్యాథ్స్, ఇంగ్లీష్ రెండింటి మీద. ఇప్పుడు ఇలా చదువుకుంటూ మార్క్స్ సాధించావు, మరి ఈ విజయం వెనుక మీ ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉంది? చాలా ఉంది, చెప్పరానంత ఉంది. అంటే వాళ్ళు ఎలా సహకరించే వాళ్ళు నీకు? ఎలా అంటే డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ తీసుకునేవారు. ఎప్పటికప్పుడు ఏ లెసన్ చెప్తే ఏమొస్తుంది, క్వశ్చన్కి ఆన్సర్, మళ్ళీ 14 క్వశ్చన్ ఏమి అట్లా మమ్ముట్లని అడిగేవారు. మేము దాన్ని బట్టి ఆన్సర్ ఇచ్చేవాళ్ళం. అట్లా ఒకవేళ ఎప్పుడన్నా మార్క్స్ అంటే ఇట్లా మీరు తరగతి గదిలోనే పరీక్షలు పెట్టారనుకోండి, ఒకవేళ ఒకటి తప్పు పోయింది, దాన్ని మీరు ఎలా కవర్ చేసేవాళ్ళు? దాన్ని మళ్ళీ రివిజన్ చేసేవాళ్ళు. దాన్ని ఒక తప్పు పోయినప్పుడు మనం రివిజన్ చేయాలి కదా, దాన్ని అట్లానే ఉంచితే అది రాదు కదా. అందుకు మళ్ళీ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళడము, దాని గురించి అడగడము. అవును, నాకు రానప్పుడు ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి దాన్ని సేకరించేదాన్ని, మళ్ళీ దాన్ని నేర్చుకొని ప్రజెంట్ చేసేదాన్ని. ఇప్పుడు మీరు ఇంత మంచి మార్క్స్ సాధించారు కదా, మరి ఇందులో ఏ టీచర్స్ ఎక్కువగా మీకు హెల్ప్ చేశారు? కృష్ణ సార్, విలాస్ సార్, సంతోష్ సార్, బయాలజీ సార్, అందరు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మరి? బయాలజీ. బాగా కష్టం? అబ్బో నాకు ఇది నేర్చుకోవడం కొంచెం కష్టం అనిపించిన సబ్జెక్ట్ ఇంగ్లీష్. అలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు నీకు కష్టమైన సబ్జెక్ట్ గురించి ఉపాధ్యాయుల్ని అడగడము, డౌట్స్ వస్తే మీరు తరగతి గదిలోనే కాకుండా బయట కూడా వీటి గురించి పరిశీలన అంటే చేసేవాళ్ళ, అంటే వివరణ కానీ దేని గురించి అన్నా తెలుసుకోవాలంటే ఏం చేసేవారు, ఎవరిని కనుక్కునేవారు? అక్కడున్న డౌట్ని అక్కడ అడిగేదాన్ని, అక్కడున్నది నాకు డౌట్ ఉన్నది నేను అక్కడ సరిదిద్దుకునేదాన్ని, అక్కడ మ్యాథ్స్ కొంచెం రాకపోతే నేను అక్కడ నేర్చుకునేదాన్ని. అలాగే పాఠశాలలో కూడా ఏదో వాట్సాప్ గ్రూప్ అన్నారు కదా, మాకు 10th గ్రూప్ చేశారు, అందులో ఏ డౌట్ వచ్చినా అడగచ్చు, సాల్వ్ కూడా మాకు చెప్తారు. మాకు తెలియనివి కూడా అందులో. ఆ గ్రూప్ అనేది ఎందుకు, అందులో మెయిన్ ఉద్దేశం ఏంది అంటే గ్రూప్ లో మీ స్టూడెంట్స్ అందరు ఉంటారా? అవును. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది ఉంటారు అందరు. అయితే ఆ గ్రూప్ లో ఉపాధ్యాయులు మీరు అంటే దేని గురించి, అంటే చదువు గురించేనా లేకుంటే వేరే ఇట్లా సమస్యలు ఉన్నా చెప్పుకుంటారా? ఓన్లీ చదువు గురించి ఇట్లా అడగడం? చదువు గురించి, ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయి అట్లా, దాన్ని అనేది ఒక గ్రూప్. అవును. దాంట్లో మీకు చదువు గురించి కూడా ప్లానింగ్స్ అనేటివి ఇస్తుండేనా? అంటే ఎట్లా అంటే ఏ టైంకు ఏం చదవాలా అన్నది, మళ్ళీ టైం టేబుల్ కూడా మాకు చెప్తుండే. ఎగ్జామ్స్ ఏ టైంకు ఏ డేట్కి ఉంటుండే అవి మాకు అందులో పంపిస్తుంది. మళ్ళీ ఈ సబ్జెక్ట్లో ఇది చదవాలి అన్నట్టుగా పెడతారనుకుంటా? అవును. అంటే ఒక తెలుగు టైంలో ఇది చదవాలా, తెలుగు టీచర్ అయితే తెలుగులో ఈరోజు ఇది చదవండి. అవును. మ్యాథ్స్ అయితేనేమో మ్యాథ్స్ సార్ ఈ రోజు ఇది చెయ్యండి వర్క్ అన్నట్టుగా చెప్తారేమో గ్రూప్లో, అంటే రోజు ఇది రోజు గ్రూప్లో షేర్ చేయడం అని ఉంటుంది. అలా మీకు తొందరగా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని వర్క్ చేయడం అనేది ఉంటుందా? అవును. ఒకవేళ వాళ్ళు చెప్పిన ఇప్పుడు గ్రూప్లో పెట్టడం కదా, గ్రూప్లో పెట్టింది మీరు హోంవర్క్ చేయాలి, ఆ హోంవర్క్లో ఏదన్నా డౌట్ వచ్చింది అనుకో, అప్పుడు గ్రూప్ ద్వారానే అందులోనే మీరు కూడా సార్ వాళ్ళని మీరు కూడా అడగడం ఉంటుంది, లేకపోతే సపరేట్ ఉంటే అట్లా కూడా అడగచ్చు. అట్లా ఏమన్నా ఉంటే మీరు కనుక్కుంటారు. అవును. దానివల్ల మీకు చాలా ఉపయోగమే ఉంది అనుకుంటా, లేకపోతే అది సాల్వ్ మేము పెట్టింది చెక్ అయినప్పుడు మేము ఫోన్ చేస్తాం అట్లా, దాన్ని బట్టి సేకరిస్తాం. ఫోన్ కాలకపోతే నెక్స్ట్ డే. అలా గ్రూప్ పెట్టడం వల్ల కూడా మీకు స్టూడెంట్స్ కి సార్ వాళ్ళు చెప్పేది ఏం వర్క్ ఇస్తున్నారు, మేము ఏం వర్క్ చేయాలి అనేది మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది దాని వల్ల. సరే అమ్మా, మరి ఇప్పుడు 10th అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నావు? ఐఐటి చేయాలనుకుంటున్నావు. ఎలా మరి మీ తల్లిదండ్రులతో మాట్లాడావా? అవును. అంటే ముందు చదివే దాని గురించి? అవును. ఏమన్నారు? నీ చదువు కాబట్టి నువ్వు చదువుకో, నిన్ను ఎవరు ఆపుతారు, చదువుకో నువ్వు అని అన్నారు. అంటే నువ్వు చదువులో హుషారు ఉన్నావు కాబట్టి నువ్వు ఏది చదవాలనుకుంటే అది చదువుకో అని అన్నారు. దీన్ని ఎలా మీ తల్లిదండ్రులతోనేనా ఇట్లా మీ ఉపాధ్యాయులతో కానీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నావా, అంటే ఫ్యూచర్లో నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను?
అవును, మా కుటుంబ సభ్యులతో, మా రిలేటివ్స్ తో, మా పేరెంట్స్ తో. ఇలా ఎట్లా ఈ ట్రిపుల్ ఐటి చేయడం అనేది నీ ఆలోచనేనా, ఎవరైనా ఇన్స్పైర్ గా ఉన్నారా? నా ఆలోచన ఉంది, మా పేరెంట్స్ ఆలోచన కూడా ఉంది. అంటే ఎవరినన్నా చూసావా, అంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ అంటే ఫ్యూచర్ బాగుంది అనే ఆలోచననా, లేకుంటే ఓన్లీ వ్యక్తిగతంగా ట్రిపుల్ ఐటి చేయాలని ఉంది? అవును. మరి చదువుతో పాటు నీకు ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంది? అంటే ఇప్పుడు నువ్వు చదువుతో పాటు పొద్దంతా ఒక క్లాస్ లో ఉన్నామంటే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి? మరి బెస్ట్ ఫ్రెండ్స్ తో నువ్వు బయటకు వెళ్తూ ఉంటావా? అవును. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మరి ఆ ఫ్రెండ్స్ తో బయటకి ఇట్లా టెంపుల్స్ కి గానీ, మూవీస్ కి, లేకుంటే ఫ్రెండ్స్ ఇండ్లలో కూడా వెళ్ళే ఉంటాయి కదా? నా బెస్ట్ ఫ్రెండ్స్ గంగోత్రి, మహేశ్వరి, మనీషా, నాగబిందు, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. మేము బయటకి గుడికి వెళ్ళే వాళ్ళం కానీ సినిమాలకు అటువంటి వాటికి వెళ్ళే వాళ్ళం కాదు. ఎక్కువ స్టడీ చేసేవాళ్ళం, ఒక గ్రూప్ అయి చదువుకునే వాళ్ళం. అలా మాకు కొంచెం స్టడీ అయినట్టు అవుతుంది, అక్కడికి కొంచెం ఆడుకోవడం అలాంటివి చేసేవాళ్ళం. ఎక్కువ మాత్రం స్టడీకి టైం ఇచ్చేవాళ్ళం. మొత్తం చదువు గురించే ఉండేది మీ ఫ్రెండ్స్తో మొత్తం. మరి ఇప్పటి మీలాంటి యువతకి మీరు చెప్పాల్సింది ఏంటి అంటే చదువు పరంగా? వాళ్ళు చాలా బాగా చదవాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం 10 GPAలు ఇంకెక్కువ రావాలి. వాటి వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను 3IIT సీట్ సంపాదించాను, వాళ్ళు కూడా అలాగే సంపాదించి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మంచి మార్కులు రావాలంటే ఒక 2 మాటల ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయి? ఎలా చదివితే అంటే టైం టేబుల్ పెట్టుకోవాలి, ఏ టైంకి ఏం చదవాలి, ఒక రోజులో ఏం చదవాలి అన్నది. మళ్ళీ ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఆడుకోవడం కాకుండా ఏం చదవాలి మనం అలా. అంటే మనది మనమే టైం టేబుల్ వేసుకొని ఖచ్చితంగా పాటించాలి. అవును, పాటిస్తేనే అలా మనం చేయగలుగుతాం. అంటే కొందరు ఫోన్లు అని బయట అలాంటివి చేయకూడదు కదా, టీవీలకు ఫోన్లకు ఎక్కువ గురి కావద్దు అలా. ఇప్పుడు మనం 10th కి వెళ్తున్న మనంగా సమ్మర్ లో కూడా స్టడీ చేయొచ్చు కదా, అది కూడా ఒక టైమే కదా మనకి. అంటే 10th రాకముందు నుండే సమ్మర్ లో కూడా, అంటే ఈ వేసవికాలం ఛుట్టీలలో కూడా అవును చదువు మొదలు పెట్టాలి అని అంట. అవును. దీప్తి, ఇప్పటి వరకు నీ చదువు గురించి చెప్పావు, అంటే ఎట్లా చదువుకున్నాను, ఒక ప్లానింగ్ అనేది ఉంది అన్నావు. మరి చదువుతో పాటు స్కూల్లో ఆటలు ఆడడం అనేది కూడా చాలా ముఖ్యం కదా? అవును. ఎలాంటి ఆటలు ఆడేదాను? నేను రన్నింగ్, ఖోఖో ఇలాంటి ఆటలు ఆడేదాను ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్తో ఈ ఆటల గురించి బయటకు ఎక్కడన్నా క్రీడలలో పాల్గొనడం జరిగిందా? అలా ఏం జరగలేదు. ఇంకా వేరే కార్యక్రమాలలో వెళ్ళడం జరిగిందా, అంటే వేరే ప్లేస్లలోకి? ఇలా క్రీడలలో మాత్రం వెళ్ళలేదు, చదువుకు సంబంధించిన వీటికి బయటకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావు? నేను స్పెల్ విజార్డ్ ఇటువంటివి. అంటే అక్కడికి వెళ్ళి ఏం చేసావు, అంటే దేని గురించి? నేను తామ్సికి వెళ్ళాను స్పెల్ విజార్డ్కి. అంటే ఒక స్టోరీని మనం చెప్పడం అన్నట్టు, ఒక స్టోరీని చూడకుండా ఇంగ్లీష్లో చెప్పడం. మన బాడీని బట్టి ఉంటుంది, మన గొంతు, మన కళ్ళు ఎట్లా అన్నది. అంటే ఎదుటి వాళ్ళు సైగలు చేస్తుంటే చెప్పడం అనేది ఉంటుందా, నువ్వే ఓన్గా కథని చెప్పడం ఉంటుందా? నేనే ఓన్గా కథని చెప్పడం ఉంటుంది, స్టోరీని చెప్పడం. అంటే కథ అనేది ఓన్గా నీదేనా, నేర్చుకొని ఉంటదా, అంటే వేరేది ఎక్కడన్నా నేర్చుకోనా, నువ్వే ఓన్గా కథ నేర్పించి? మా ఉపాధ్యాయుల సహాయంతో అలా చెప్పేదాన్ని. అంటే ఉపాధ్యాయుల సహకారంతో ఒక స్టోరీని నేర్చుకొని మీరు స్పీచ్గా ఇవ్వడం, తామ్సిలో ఇచ్చారా? అవును. అప్పుడు ఏమన్నా గెలుపొందారా, ఏమన్నా బహుమతులు అనేటివి వచ్చాయా? బహుమతులు అనేటివి వచ్చాయి. అంటే ఏ స్థానం అనేది వచ్చింది? అంటే స్థానం అంటే ఫస్ట్ ప్లేసా, లేకుంటే సెకండ్ ప్లేస్? సెకండ్ ప్లేస్ లో వచ్చింది. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళారు? తర్వాత సైన్స్ ఫెయిర్ ఆదిలాబాద్ లో, అలా జిల్లా స్థాయిలో జరిగింది అది. సైన్స్ ఫెయిర్ అంటే మనం సైన్స్ గురించి చెప్పడం అని. అందులో ఆ సైన్స్ ఫెయిర్ లో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, అంటే ఏ థీమ్ తీసుకున్నారు? ఫిజిక్స్ ఉంటుంది సైన్స్. ఫిజిక్స్ లో? ఫిజిక్స్. 10th లోనేనా? 10th లో కాదు, 9th లో. అది 9th లో? 9th లో. 10th లో మాత్రం నేను మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ కి వెళ్ళాను, అంటే మ్యాథ్స్ కి సంబంధించింది అది. అది ఎక్కడ? అది తామ్సీలోనే. తామ్సీలో? అంటే ఇట్లా తామ్సి ఆదిలాబాద్ లో వేరే కార్యక్రమాలలో కూడా పాల్గొన్నావు, విజయం సాధించా. దానికి మీ ఉపాధ్యాయుల పాత్ర అనేది ఎంత ఉంది? 99% ఉంది, 100% కూడా ఉంది. వాళ్ళదే? అవును. అంటే వాళ్ళే మిమ్మల్ని ప్రోత్సహించారా, లేకుంటే మీరే సార్ నేను ఇట్లా వెళ్తా అని చెప్పావా? సార్ అలా చేసేవారు, మేము కూడా ముందుకు వెళ్ళేవాళ్ళం. సార్ కూడా మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము కూడా వెళ్ళేవాళ్ళం. మాకు కూడా వెళ్ళాలి అని ఉండేది ఏ దానికన్నా. సరే అమ్మ, చాలా చక్కగా చెప్పావు. మరి 3IIT లో మంచి చదువు చదివి నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.